वंदे हम गम गंगाम्बा भागीरथे भक्तनिधे पालय मां गाहना वंदे हम गम गंगाम्बा। शंकर्षण चरण समजने शंकर जट जोटवास शशिकला भव भयहारिणी किंकर शिव सात्विनी वंदे हम गम गंगाम्बा भागीरथे भक्तनिधे पालय मां गाहना वंदे हम गम गंगाम्बा। क्षेत्र परिवर्तिनी पुण्यक्षेत्र परिवर्तिनी पापहारिणी अम्बा पुंडरीक जयरंजनी वेगावेशित रंगे वंदे हम गम गंगाम्बा भागीरथे भक्तनिधे पालय मां गाहना वंदे हम गम गंगाम्बा। गंगातीरम इदे कदा इच्चट ना जन्म रहस्य मेरगदी कृष्ण परमात्मुडु नेटिरै ना विडारमुनकु वच्चि चेप्पिपोयिनु मूडु जामुलु मिंचिनवि ना शंशयावेशमु विडिपिंचि ఈ జ్వలంత చిత్తాగ్నిని చల్లార్చువారు ఎవరూ నా కంటబడరే లేరు ఎవరూ లేరు గంగాభవాని నువ్వు తప్ప నా జన్మవృత్తాంత మెరిగించేవారు ఎవరూ లేరు కానీ నీ దివ్య దర్శన భాగ్యమ సంగి ఈ సంశయాపిశాచా బారి నుండి నన్ను తొలగింపు नी
మంజుల గంటధ్వని గంగామాతయ కాదు బాబు, నిన్ను కర్ణ తల్లిని, పాండవుల తల్లిని, కుంతీదేవిని బాబు, కుంతీదేవిని తల్లి. మీరెవరు? ఈ నట్టడవిని సింహ శర్వత శార్దూలాది క్రూర మృగంబులు పక్షులు భోరణ వికట స్వరూపమున అరుచుచుండను. భూత ప్రేత పిశాచాది గుణములతో గొరవ బట్టి తాండవమాడుచుండను. ఇట్టి భయంకర అర్ధరాత్రిలో ఇచ్చటం ఎందుకమ్మా విచ్చేసిరి? నీవు నా కుమారుడివే, కాని రాజేయుడు ఏమాత్రమేనూ కావురా. ఆ సూర్య భగవాను అనుగ్రహం వలన నిన్ను ప్రథమ శూలాలుగా కన్నాను బాబు. అదీనుగాక ఈ లోక అపనింద భరించలేక నిన్ను గంగ ఎందు పారవేచి తిని తండ్రి, గంగ ఎందు పారవేచి తిని కన్నె ప్రాయంబున భాస్కరుని కరుణ చే. పది నెలలు నిన్ను మోసిన కుమారుడువని నీ చెంత రెండు వరములు కోరుటకు వచ్చి తిని కుమారా, జరిగినది ఏదో జరిగిపోయినది, ఇప్పటికైనా మించినది లేదు. నీ సహోదరులైన పాండవులతో చేరి మీరు ఆరుగురు రాజ్యము పరిపాలించుచుండా దానిని చూసి సంతోషముగా నుండునా బాబు. రక్కసి చేత గటించితివో, రక్కసి చేత గటించితివో, కన్న కుమారునే మరచితివో, కన్న కుమారునే మరచితివో, వస్తటి లేక గంగ దర్శించిన, వస్తటి లేక గంగ దర్శించిన, ఎంత కొట్రాలవే అమ్మా ఇటులనే చెప్పుతా, ఇంత దూరమే జాతి చడే నీతనం, జాతి చడే నీతనం, సూత ధర్మముల ఆచరించి, సూత ధర్మముల ఆచరించి, నీతి కరచో కొమ్మనియా, నీతి కరచో కొమ్మనియా, చాలదు నీ ఉపదేశం అమ్మా ఇటులనే చెప్పుటగా, ఇటులనే చెప్పుటగా, ఇంత దూరమే తింటుది, ఇంత దూరమే తింటుది. తల్లి కడుపార గన్నకు గన్నపుత్రుని గంగపాలు చేయుట నీ మును సెట్లొప్పెను. సభామందిరమున సూతపుత్ర హీనపుత్ర అని పరిపరి విధములా దూషించుచుండా అప్పుడైనా తెలుపవైతవి. కౌరవ పాండవ రణము సంప్రాప్తిపించినప్పుడు వెల్లడించితివి.
ఇప్పుడు నీ సంధి చేసుకున్నతలు క్షత్రియుడవుదు నా తల్లి. బాబు, ఎంతకైనా నువ్వు వారు నీకు సహోదరులు కారా, పాండవులను రక్షించు భారము నీది కాదా తండ్రి? అమ్మా, రాజకులం బ్రతుకు న్యాయంబుగా గర్భంబున కన్న ప్రేమైన పాటింపబోక లోకం పునర్ధర్మంబు త్యజించే శిశు హత్య దోషము చితమనందుంచక ఎంచ వైతివి కదా ఎంత గొడ్రాలవే తల్లి. కాగల కార్యము కాకపోదు. ధీమంతుడు పాండవ మధ్యమై ఉంది, స్వామి ద్రోహం అనోర్పణమ్మా. నిజమే నాయన, వీరాది వీరుడమైన నీవు సుయోధనాథుల పక్షం నుండగా మరి పాండవులను రక్షించు వారు ఎవరు? వారిని రక్షించు భారము నీది కాదా తండ్రి? సరే, ఇప్పుడు నీకు ఏమి సెలవు తల్లి? కుమారా, యుద్ధరంగమున పాండవులను ఏమి చేయకున్నట్లు ఒక్క వరము. నీ చెంత ఉన్న నాగాస్త్రము ఒక్కసారి వేసిన బాణము మరి ఒక్కసారి వేయనని నాకు వాగ్దానం నొసంగినా చాలు. సరే, ఇచ్చిచ్చిన ఇప్పుడైనా నన్ను ఒకసారి ఆశీర్వదింపవా. బాబు, కుమార, నీ రాజభక్తికి నేను ఎంతయో మెచ్చి తినిరా. ఇక నీవు దానవీర సూర కర్ణుడనే నామధేయముతో వర్తిల్లు నాయన, వర్తిల్లు. అమ్మా, హే హీన పుత్రుని, ఇకనైనా మరొకము. అమ్మా, పాండవులకే జయము, ధర్మజ్యోతి ఎక్కడ వెలుగునో ఆ పక్కనే విజయలక్ష్మి వరించునమ్మా. నాయన, నిజమే బాబు, నీవు చెప్పినదంతయు నిజమే, కానీ నీ సహోదరుల్ని రక్షించు భారంభం మాత్రం నీదియే నాయన. సరియే తల్లి. బాబు, నేను నిజముగా నిన్ను కన్న తల్లినిరా. బాబు, ఈ తల్లి నిన్ను కన్నది, బాబు నీ తల్లి నేనురా. Para
ఆరావార ప్రకృతి ప్రభేదనా నీ పాండు చేస్తుడా సూర్య భగవానుడు నా తండ్రినా కుంతీదేవి నా తల్లినా ఆ ఇది నిక్కమేనా ఏ జనకా సూర్య భగవాన్ నీవు నిక్కముగా నా జనకుడవైనచో ప్రత్యక్షమై నా నిజ జన్మ రహస్యమరిగింపు లేనిచో ఇగో ఇదిగో ఈ భీకర కరాళ ఆయుధములకు బలి అయ్యేదా ఏ కర్మ లోక సాక్షి భాస్కర జ్ఞాన గోచరా హే ప్రభాకర నీదు పాద సేవ ఫలమే సుగదం బుగదా వరద పుణ్యమూర్తే ఏ జగదేక బంధో ప్రపంచ కార్యకారణ సింధో పాహి సూర్య భగవాన్ దేవా అరుణ కిరణ గణ నమస్తే నమస్తే నమః కుమారా నీవు కౌంతేయుడు ఎట్లనినా కుంతి కన్నె వయసును ఉన్నప్పుడు మునీంద్రులొక్కడు ఈమె భవనముకు విచ్చేసి అప్పుడు ఈమె నిష్కలంప భక్తితో సేవోపచారములు ఉంది ఆ ఋషిసత్తముడు సృష్టి దేవతా మంత్రోపదేశము బోధించెను దీనిని ఎప్పుడు నీవు జపించదువో అప్పుడు నీకు ఒక కుమారుడు జరుగునని చెప్పెను ఇది సత్యం 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 ఆ దుర్యోధన ప్రాణసక ఇప్పుడు నీవు చెడుతీవి ఆ కానీ నీ నుదట రాత ఇవ్వుగాక ఓహో యోధులందరూ నిద్ర మేలుకొని యుద్ధమునకు సన్నద్ధులవుచున్నారు నీ శీఘ్రముగా విడానుమకే కదా వసుదే వసుతం దేవం కంస చాణూరమతను దేవకీ పరమానందను కృష్ణం వందే జగద్గురు వందే నవఘనశ్యామం కౌశేయవాసన సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం వాసుదేవా
ఆలస్యమెందులకు? ఉభయసైన మధ్య రథము నిమిషమాత్రము నిలవబెట్టము. నేనిందెవరితో గౌరవలేను చూసి గాంధీవంబు ధరించదా. ఇదిగో దోలచునాన వార్త. కాంచితివా గౌరవ సేనాగ్రంభన రథస్థులే తరిత మహారథులను నిరూపించదు అర్జున. అష్టాశ్వబంధిత రథస్థుడే భీష్ముడు కౌరవలకు పితామహండో కరపల్లవ ధనుర్ధారుడే ద్రోణుడు రాజశోనులకు విల్లాచారుండు శుభ్రోతరి ఆదరతుడు ద్రోణాచారుని బ్రహ్మచారి చిరంజీవి సుతుండు గనగదాదారుడే కనమగు దుర్యోధనుడు దూతరాష్ట్ర కుమరుండు దుర్తరుండు శకుని భగదత్త కృప సోమదత్త వికర్ణాది వీరవరు నిల్చయందరు సేనతో యుద్ధమునకో ఆ గజముల గుంపను అశ్వదళంబలను నాయక బడలను చూడు. భూమి ప్రసవించినట్లు కనిపించింది. హజరతలు మహారథలు వారుద్దరతలు నిండి ఉన్నవారు. నీవు క్షేత్రం వహించి రథారోహణ మనోర్పము. నేను అర్జున మగంగోర్చనే సారత్త మందర బెల్త పటు బాణవు వసమ్మదుల లక్షణం బప్ప సంగ్రామ మందర్య వీర వికారమల సలపే సాంబున శత్రు సంహరణ ఉద్యోగమునకై కడంగుమి కుమార్త రాజలక్ష్మి కరుడా పగ్గమందరించి. బావా చాలు చాలు వర్ణింపకము. సైన్యం మన మరల్చి మా విడారమ వద్దకు తోలము. ఎందులకు? వీరిలో నీకెవరు సాటి లేదా? బావా ఎన్ని వత్సరముల నుండి పంచి ఉంటివి ఈ గురుజన బంధు భ్రాతృవర్గంబులను నా చేతులు నరికించి పకపకమని నవ్వవలేను పంచి ఉంటివి. నేనిందెవరితో భోరవలేను. నొక వంక పుత్రుడు, నొక వంక తాతులు, నొక వంక భ్రాతులు, నొక వంక తాతులు గల సకల బాంధవ సహితముగా సేనా మారుకుండని బంధుక బంధు మారుకుండని తండ్రులను హీడుకున్న పిల్లల రోదనలు పొతుల భాసి విధవల ఆక్రందనమును మాధవా నే వినజాలు ఈ నెత్తురు కూడు తినజాలును. అర్జున మేను వడంకే మానసము చందే గాంధీవము చే పునికలే కచారి పడే దుఃఖము పంగి పొరళికి నగా నిల్వబోతినయ్యా మధుసూదన సంగరస్తిల్ సేననల్ గాజినంటనే చేయక యుద్ధ ప్రశస్తి మానవి ఆ అర్జున ఎట్టి మాట్లాడితేవయ్యా.
సురేంద్రనందన బేలనైతివా సురేంద్రనందన బేలనైతివా చూచువారు ఇలనవ్వా చూచువారు ఇలనవ్వా అరే కంపలు దండాడుటే అరే వా కంపలు దండా పూవరల ధర్మమయ్యా సురేంద్రనందన బేలనైతివా చూచువారు ఇలనవ్వా తాత తండ్రులను సంహరింపన చేతులాడవయ్యా నా చేతులాడవయ్యా ప్రాత సుదహితుల నెత్తరు నడెత్త ప్రాత అవుల నెత్తరు నడెత్త వాక్యమేల అర్జున భల్లు జాలమును జంపుటెట్లని భల్లు జాలము జంపుటెట్లని ప్రేమదే జయ వినయా ఇంద్రజాలము లోకముని ఇంద్రజాలము లోకముని నెరుగ జాలనయ్యా నే నెరుగ జాలనయ్యా సురేంద్రనందన బేలనైతివా సురేంద్రనందన బేలనైతివా చూచువారు ఇలనవ్వా చూచువారు ఇలనవ్వా ఎల్ల సౌఖ్యము నందుటకై ఎల్ల సౌఖ్యము నందుటకై నేనిట్టి కూర కర్మపురా జనలలోనే చంపజాల మన సొల్లదు దురాజవలనై కనులలోనే చంపజాల మన దొల్లదు దురాగవలయ్యా కాత తండ్రులను సంహరింపన చేతులాడవయ్యా అరయను క్షేత్రియ ధర్మం వనతో అరయను క్షేత్రియ ధర్మం వనతో నాలో సింపగదయ్యా పౌరుషాని కీర్తి బంధుని పౌరుషాని కీర్తి బంధుని వాణి జన్మమే కాల్పనయ్యా వాణి జన్మమే కాల్పనయ్యా సురేంద్రనందన బేలనైతివా సురేంద్రనందన బేలనైతివా చూచువారు ఇలనవ్వా చూచువారు ఇలనవ్వా ధనంజయ ఏమిది పైత్యోదరికమ్మన భ్రమనందితవా లేక పెరుగమందేమైనా త్రాగి ఉందవా యుద్ధరంగ మధ్యంబోనుకు విచ్చేసి మరలా వెనుకకు పోవుట నీ వైర సైన్యము చూసి జయధ్వని జయను పొంగు పాండవ సైన్యముపై పరివో మాలికను నీ మెడగట్టద అర్జున నీ సమాన వీరులు కర్ణ సుయోధనాదులు పెరుగమంది యుద్ధము చేయలేక పరిగెడిపోవచ్చున్నాడు నీ పకపకమని కడుపుబ్బు నవ్వరి వెర్రివాడ ప్రణెండ్ల వనవాసము నొకేడు అజ్ఞాతవాసము సహించి ఎప్పుడు కౌరవ యుద్ధము ఎప్పుడు కౌరవంశము నాశనమని దినములు లెక్కించుంటివి కోరిక ఆశనమన్నప్పుడు వెనకంజ వెతాం గాంధీయోము కైకునము అర్జున గుండెలు రాయి చేసుకుని క్రూరుడనై కురురాజు సేనపై గాంధీవ మెక్కుబట్టి ఈ పండన భూమి తందుదీరా పరణ మత్త పిశాచి శాకిని డాకిని మండల కాండవం భగుమా మామక మాన సొప్పుదు అచ్యుత ఆ
భావ ఈ ఘోర కార్యమనే ఉర్పచాల నా చేత కానేనదు భావ. అర్జున, శురాది శూరులను జయించి ప్రతాపార్జునుని ప్రఖ్యాతి గాంచి ఎప్పుడెప్పుడు కురుక్షేత్ర రణరంగమని లెక్కించి సంగరమనకు విచ్చయించి రణరంగమని నిలిచి కను పాల తెరిచి చూచి అర్జున రథేయుని కాల్చి భీష్మాచారుని విచ్చించి కంగారై పోతివో రాజంగుని గుండలు రీలినవో హౌరా బాబ ఎన్నాళ్ళు లేని ఈ విరత్మంబు కల్ని ప్రగల్భులెందుని ఎస్సి ఎంత వీరుండవో ధనంజయ. ఇంత మాత్రమే ఎంతటి అవస్థిమందితు ఈ పెంటి వాక్యం బలకొటకైనా హయో పిచ్చివాడ హరుని మార్కొని భాషపదము సంపాదించి ఇంకెవరిపై ప్రయోగం బా వినియోగించుంటుంది. రాజులకు రక్తాన్నమగాక క్షీరాన్నము లభించను హింసయని ఇంచెపో. నీ చందమును గాంచి శ్మాపదలందరు చిందలు దొక్కచుండ నే దండం ధరించి సారిత్యమనర్పణే నరదించినది నా జీవితము కొరక లేక నా భత్యము కొరక వెర్రివాడ. నా గుర్రములు నా ఇంటిలో తోలినంత పని లేక నీ వెంట వచ్చి తినా నీవి తీరిన మోహందరమైన మాకేమి పని. అదిగో పైన చూడము మీ కొరకై భుజంపై గదాయుధము ధరించి మోకాళ్ళూరి ఉన్నాడు అర్జున. నిలచియున్నాడు వీరాంజనయమూర్తి అర్జున జయము సాధింప నీ ధ్వజాంతమునందు నరుడవే ఇటులని వానరున్నతుడు తోక జడిల్చి చెంగు చెంగున దుమికి పోడే వారందరూ మీ కొరకై గాచి ఉండ నీవు భీరుండవైన చోమాకేం పని గుండె నిర్భ్రమ చేసి కోదండమగరం అది లేదు నా వెంట ద్వారకరం. అప్పుడు మీ ఐవరకై ధూళ్ళిచ్చితును ఖాండీయోమనకు పాశుపదాది ఆయుధములను ధరించి మృగభక్షములతో వేటాడుచు హాయిగా వేదాంతం ముచ్చడింపచు కాలము గడపచ్చిందవు ఇందులోకేమందవు. యదుపతి, నీ ఉపన్యాసమంతయు క్షాత్రము జల్లిన బీజము వలె నిరర్థకము. ధైర్యహీనుడునియు పిరికి పందులను తెలనిర్జనను సరిగే యుద్ధ ఆహ్వాన పత్రకము ఇవ్వకము. ఇది దౌర్జన్యము, పాపకార్యము, రాక్షస వృత్తి, దయారహితము. బావా, నీకిదే నేను ప్రణతిగా వింతును. నన్ను వదిలిపెట్టము. నా శరీరమాన రోమాంచనము ఉదయించుచున్నది. కాళ్ళు గడగడమని వణుకుచున్నము బావా. అర్జున, ఈ గుర్రబొగ్గమలు ఎంతసేపు బిగబట్టి వండితను రణలగ్నము జారిపోవచ్చున్నది. అంత్యకాలము నా వీరు భవించింది. యదుపతి, నన్నెందలకు నిర్బంధించదవు. శంకరుని సాక్షిగా నేను జంకిని కాదు, నిజము తెలుపుతున్నాను. జ్ఞాతి వైరము చాలించుచున్నాను. నీకిదే నేను ప్రణతిగా వింతును. నన్ను వదిలిపెట్టము. ఇతడు మానవ సహజం, దుఃఖ కాందరేకము చే కుమలుచున్నాడు. కావున ఇతనుకు తత్వోపదేశం గావించి యుద్ధ సన్నిధినగా చేసేది అర్జున. బావా, అగ్నికి కాలిపోవదు జలంబున నానదు తెళ్ళ తపాగ్నికి వాడిపోవునది ఆత్మసుమాదిదే
శివ్యాతమగ్నతరే నీమానతమల్బాడనరంచగనగపోకు పాపాగ్నిదహింపకపోవుదు నీవు భారమనుల్చునాపై అర్జునా ఇట్టి దివ్య తత్వోపదేవ దేశము గావించక చూడగా నీ ఒక మహాపురుషుల వలె అగబడుచున్నది. నీ అంతరంగమన అవతార మీదయు అనుగ్రహింపు పరమాత్మ. అర్జున బావా, తనవలతో గలగ బాంధవ్యమెల్లా తనవతో నశించే ధరణిలో గలసి తనవు నిత్యము తత్వము ఆత్మ ఒకటే జీవికి జీర్ణమైన చేలమల్ వదలి కొత్త బలబలు గట్టి కొన్నట్టి రీతి కర్మానగతి నొక్క కాయం వదలే అర్జున బావా, వేరొక్కతనము ప్రవేశించిన ఆత్మకు ఆది అంతము లేదు. అది హంబతో తెగదు, నీటి నానదు, అగ్ని నీరైపోదు. కరుణా విషాదములు కలిగినట్టి మహామను మావాలంటే మోహమ్మ వీడి ప్రభుత్వం ఒక్కడు చంపు వేరొక్కడు చచ్చనన్న మాట పొరపాటు. పురుషులలో ఉత్తమ పురుషుడను నేని, కనులకు దోచి జగంబును నేని, జగదాత్మయును నేని. అర్జున బావా, నేనే జగమును సృజించి పోషించి లయమును పొందితును. స్వార్థమునకు మదత్తములే వేర్చుకుని ఈ మానవ కోటి. అర్జున బావా, ఇంతవరకు నీకు బోధించిన రీతి నిరంకుశానందమైన మూలమైన అశుద్ధ సత్వ ప్రధాన చైతన్యమేని. అర్జున బావా, నే చరాచర మృత్యురహితుడు అవ్యయుడును. నా మాయ చేత పృథ్వీ అప్పు తేజు వాయు ఆకాశాది పంచభూత పంచకిరణ తత్వాతి ప్రకృతిని ఆశ్రయించి ఈ ధరిత్రులు. అర్జున బావా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతే భారత అభ్యుదానమ ధర్మస్య తదాత్మానాం సృజామ్యయం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదశ్రుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అర్జున బావా, అధర్మము ప్రారంభమై ధర్మమని నిలపగలిపినప్పుడు నేను ఈ ధరణిను అవతరించి ధర్మోద్వారా మనోర్చిత పరమాత్మ నీ ఉపదేశామృతమ నుంచి నా సంశయానందకారము నశించే. హే యోగి పుంగవా, అర్జున ఇంతవరకు నీకు బోధించిన రీతి నిరంకుశానందమూలమైన అశుద్ధ సత్వ ప్రధాన చైతన్యమేని. నీ చరాచర మృత్యురహితుడు అవ్యయుడు. నా మాయ చేత పృథ్వీ అప్పు తేజో వాయు ఆకాశాది పంచభూత పంచకిరణ తత్పాశిత పంచ విశ్వంతి తత్పాశిత ప్రకృతిని ఆశ్రయించి ఈ ధరిత్రులు. అర్జున బావా, నిఖిల భూతములొక కర్తను నేను సర్వభూభారము దేవగా పుట్టినా తలపపు నిమితమాత్తముటంచు గుర్తిరంగము నన్ను నీవు విజయా హా బావా, నీ మాయాస్వరూపుడు
సృష్టి స్థితి జలంధర్యామి ప్రాణులకు జీవించుతును, వాయువంతర్యామి విశ్వమంతా చలించుతును, ఆకాశంతర్యామి ఆవరించి ఉండదు. అర్జున చతుర్వేదంలో ఓంకారమును, మనుషులలో పౌరుషమును నేని, దేవతలలో ఇంద్రుడును నేని, నా మహిమ భూ అగణితము అనంతము ఆనందమో ధనంజయ. అర్జున బావా, అర్జున బావా, వేల కొలది ఏండ్లు తపస్సు గావించిన ఋషులు కూడా లభించినట్టు నా విశ్వరూపమును చూపించదు గాని సామాన్య గణనత నా విరాట్ రూపమును చూడజాలవు. నీకిదే జ్ఞాననేత్రం సంగతి భయనందగా చూడము. అర్జున బావా, నాశనము చేయ సంకల్పించినాడాపలేరో మృత్యుముఖముతో విడచకున్న ఈ రాజలోకం ఎవరు రకలేరు నా చేతాతులైన నర నాయకులు బృందింపక నిమితమాత్ముండవు నీవు భీష్మాది కర్వవ వీరలోకంబు నా గర్భమున మావల కీలలుందు కాలు చుందరు ఇదే కనము కౌంతేయ అబ్బబ్బా. ఏమి ఈ మహామయుని ఎట్టి భయంకర కరాళ రూపము? ఏమిది కౌరవ పాండవ సైన్యమంతయు ఈ మహామాయిని వికటకందమన చిలకి వక్రద్వారములు ప్రవేశించుండరే. హే కరుణామయ మహాత్మ, భూభార నివారణార్థకమై నీవు ధరించిన మత్స్య కూర్మ నరసింహ రామ రామాద్యవతారములను చూపించుము పరమాత్మ. చూపించదన వార్త కామిత దళలో జనాభవతరణ కామిత ఫలదాతవే శ్రీరమణ నిగమములను గొన్న నీచ శుభును గంచి జగముల నేలిన నీ నవతారములను గొన్న నీచ సోముని గ్రంథి జగముల నేలిన మీ నవతార కామిత దళలో జన భవదర కామిత ఫలదాతవే శ్రీరమణ పాలకడలి మది ఇంపక మంధార శైలము మోపిన కూర్మావతార పాలకడలి మధి ఇంపక మందార శైలము మోపిన కూర్మావతార భూరి మణి మణి ఆపద తొలగింప భూరి మణి మణి ఆపద తొలగింప ఘనకాశు పొలి గొన్న వారావతార కామిత దళలో జన భవతర కామిత ఫలదాతవే శ్రీరమణ. ప్రహ్లాదు కరుణింపగా దేవ కనక కశపద్రంప స్తంభము నిలుబడి కనక కశపద్రంప స్తంభము నిలుబడి రాక్షసననసిన అభయము సంగిన నరసింహవతార కామిత దళలో జన భవతర కామిత ఫలదాతవే శ్రీరమణ. ఇలా
ధర్మచక్ర కుల నాశము నరింపగా ధర్మచక్ర కుల నాశము నరింపగా అవని దమల్నాగ్ని ధనయుడై జన్మించే అవని దమల్నాగ్ని ధనయుడై జన్మించే నదిగన్న గుణదామ భార్గవ రామ నదిగన్న గుణదామ భార్గవ రామ కామిత దళలోచన భవతర కామిత బలదాతవే శ్రీరమణ గర్వమడగింప ఒటు రూపి వై నీవు బలి గర్వమడగింప ఒటు రూపి వై నీవు తాపసుల దేవతుల కాపాడినావే తాపసుల దేవతుల కాపాడినావే సూక్ష్మ రూపి వై శుక్రుని అక్షుని పొడిచి సూక్ష్మ రూపి వై శుక్రుని అక్షుని పొడిచి భూమిని గొల్ల వామన రూప భూమిని గొల్ల వామన రూప కామిత దళలో జన భవధర కామిత ఫలదాతవే శ్రీరమణ పరిపాలన రామ దశరథ రామ శ్రీరామ దశరథ రామ శ్రీరామ దశరథ నందన దానవ భంజన దశరథ నందన దానవ భంజన తాపసరణ పరమ పవన రామ కామిత దళలోచన భవకర కామిత ఫలదాతవే శ్రీరమణ చిన్నారి మోహన పిల్లని గ్రోహి చిన్నారి మోహన పిల్లని గ్రోహి సిగ పించము చెలువలరా గజ్జలందలు కళ్ళు కళ్ళను మోయగా గజ్జలందలు కళ్ళు కళ్ళను మోయము జగములు వెలసిన ఆది పడితేమి కామిత దళలోచన భవతర కామిత ఫలదాతవే శ్రీరమణ శ్రీదేవి చిదాగ్ని భృంగాకరంగాక చాయేష నేత్రాసు చారిత్రమిత్ర గౌరీశ మిత్ర వరజేష్ట భక్త మందారక నీదగ్ని వాక్యంబు నేడెన్నుగా నాకు సత్యంబుగా దోచే నీ ఎన్న భాగ్యమాదీన మందారముల్లోక సంచార ఉర్విరోద్ధార నమస్తే నమః ధనంజయ గాంచితవన విరాద్రూపం ఇక నేను నే జంపెదనని భ్రాంతి విడినాడి వైరులపై శరసంధాన మనోర్పం గాంధీ ధరించి వయసు వైరులపై శరసంధాన మనోర్పం పరమాత్మ శ్రీకృష్ణ భగవాన్ నిన్నింతవరకు కృష్ణుడానియు మిత్రుడానియు పిలుచుంది నా అపరాధములను మన్నించుము పరమాత్మ అర్జున నీకు శుభమవుగా కాలము భావా అర్జున నీదకు దివ్యమూర్తిని కననే కడు ధన్యుని కృష్ణ దామోదర గీతలం తలపి సమ్మోహనంబు పాపినావు
నీ దయ చేతనోచ్చు కురు ముఖ్యలు నెల్ల మరణంబుగా చలమింబురంబు జయంబునందద ఆ గాంధీవధారినై దేవదత్తము పూరించి సపత్నికులకు యుద్ధ భిక్షమిచ్చద శ్రీకృష్ణ భగవాన్కు శ్రీకృష్ణ భగవాన్కు శ్రీకృష్ణ భగవాన్కు ఓ భారత వీర శూరులారా, మీరందరూ ముందంచి నడువుడు నడుములు బిగించి వారి శరంబులు ధరించి పరిపూర్ణముకు మీ ధనుర్విద్యా కౌశల్యమును ప్రకటించి మిమ్ము గురువంపు ప్రేమచే పెంచిన ఆ సుయోధన చక్రవర్తికి విజయ పతాకం ధరించుడు. అట్లు లేక పరిగెడితరా? ఆ జన్మ జన్మాచర శూకర మూషక జన్మ ఎందు అవస్థ బంధవలసి వచ్చును. శూరవంతులారా, వీరులారా, మహార్తికవులరారా, సమరంభన వీరులే ప్రఖ్యాతి గాజుచో లేక భారతమాతకు నరబలి రక్తంబు విడించుడయో ఏదో ఒకటి ప్రఖ్యాతి వహించుడు. పరాక్రమంబున పాండువాహన పరుపవించటగా బోగరబడు పరాక్రమంబున పాండువాహన పరుపవించటగా బేగరబడు పౌరుషవాకారంబుని వారి శరంబుని ధరించి రాండు పౌరుషవాకారంబుని వారి శరంబుని ధరించి రాండు శూరుల వేరుల సురేశులైన వదింపరణప్పుడు శూరత్వర్యం వదింపరణప్పుడు కొరకొలేసని రాతమూలదని కొరకొలేసని రాతమూలదని పరుగడిపోవుదలేరా పరుగడిపోవుదలేరా వైరి బలము నిర్మూలము చేయ వైరి బలము నిర్మూలము చేయ పారి రాండు జ్యోతకుల్లాన చోరుల వేరులు సురేశులై పదింపరణంపుడు శోరత మెరియన్ పదింపరణంపుడు రాండు పారి రాండు వింతుదనక సుయోధుని కూడితే నిక్రమిబందను మరవరకుడు అశుభుల ఆశ వీడి సిద్ధులుగాండు నిలుడి పాండవ యోధులారా యవనిలో నిర్ద్రిద్రౌద్రంబున తరంతాళ బలములే మహాజక్రీణిమై విముదీల్చి శిఖ్రముగ భూచక్రమర్పిల్తో సమగ్రమైన నా కేకకై పాండవ సైన్యమంతయు పలాయన మంత్రములు పారాయణము చేయుచున్నాయి. ఏమిది ఇంతమందిలో ఈ ముదసరని వెదిరించే వారెవరూ కనబడరే? ఉందరు లేకపోరు తాత, మీకు వయసనిది చాళేశ్వరముగా పోడు చక్కగా ఇచ్చుట తిలకంపం. అర్జున భావా, భీష్మతామును నమస్కరించి యుద్ధము చేయము. పితామహ బాలునంగుడు, తాత ఇదిగో పౌత్రుడుగు అర్జునుడు నమస్కరించుచున్నాడు. విజయీభవ నిమ్మనాయన. తాత, తమతో పోరాడ కాలము దాపరించినది, అందులకు క్షమింప కోరేదా. వీరకుమార, సుక్షత్రియనకు యుద్ధ రంగమున వాయు రసలయమై లేవు. ధర్మోయు వద్దతే సత్యమేవదేతే అన్నట్లు ధర్మయుద్ధమతే దోషమేదియు లేదు. సరే అర్జున, ఒక అస్త్రం విడిచి ఆచార్యులకు ఆహ్వానం. అర్జున నిలువము, కృష్ణ గాజము, మధుట కౌరవ సేనాధిపతికు ఈ భీష్ముకు మధుర యుద్ధ విజ్ఞమిచ్చి ఆనంతరము వేరొకరుని విదకురుడు. మీ పసరితనము నా ముసరితనము నేడే వెళ్ళదీయదను.
పితామహ తమ ఆశీర్వచనము గలదే అని ఆ కురుసేన లెక్క ఏమి. మొన్నొకసారి శంకరుని ఎదిరించిన బాహుబలండని తమరి రంగరా. ఒరే కుర్ర, భక్తు సులవండనై నీకు కీర్తిదండవలసిన శంకరుని నాతో సమానం చేయించుంటివా? ప్రళయకాల పాదాక్షులు 1000 మంది అయినను ఈ భీష్మునికి సాధికారిని ధరింపము. అట్లనకము తాత, జయాపజయములు మానవులనే శరములు కావు, తమరు పూజ్యులు కులరుద్ధులు. బాలుండకు నేను మీపై బాణంబులు విడుచుట యుక్తంబు కాదు. నాచే మీరు వధింపబడినను మీకే అప్రతిష్ట, మీచే నేను వధింపబడినను మీకే అప్రతిష్ట. దురమున మిమ్మో దండించే మా దుర్యోధనుని ప్రీతే సలబెద, దురమున మిమ్మో దండించే మా దుర్యోధనుని ప్రీతే సలబెద. బాహుశూరులకు వివోదమేలా, బాహుశూరులకు వివోదమేలా. విక్రమముల చచోపొడికం, విక్రమముల చచోపొడికం. బీకుందుల నిలుడి అటులైన గాజు కొనుడి, దాక్షిణ్యం గుణమాని నిమ్మ, దాక్షిణ్యం గుణమాని నిమ్మ. తనకోనికి బలగల్గొనద, దురమున మిమ్మో దండించి మా దుర్యోధనుని ప్రీతిని తలపెద. కృష్ణార్జునారా, నేను ఎందు బాగుతారు? అర్జున, అర్జున, ఈ శరపరంపరలు చేయి దిశలు తెలియటది. ఈ వృద్ధుని బాణములకు నా కవచమల్లా శనికి శరీరమల్లా రక్తసిక్తమైనది. సుదర్శనమా విటురా. కృష్ణ, అక్రమం అధర్మం రణరంగమున ఆయుధము ధరింపమని సుయోధనుతో పలికిన వాడు. అక్రమమో ఇది సక్రమమో, అక్రమమో ఇది సక్రమమో. అక్రమమో ఇది సక్రమమో, శాంతింపము. నీవే చక్రము దాల్చి వైరులను చింపగమూని నావా, భావాతీత ఉగ్ర రణంబులోన మిమ్మ నా పాల. నీ సేవలు చేసేది మాకును యశస్సు కలుగు మార్గంబులో బావా. చేయక నీవే కర్తవే కదా, పాటింపవే ధర్మము. భావా శాంతింపము. పార్థ, కృష్ణ పరమాత్మని నివారింపకు. విజయనుకు జయమేచ్చుడుకు సమరమరంతరని ప్రతిజ్ఞమోని. కౌరవేంద్ర పక్షమున కయ్యవాడు కారణమందు, దుష్టని గదలంచి చంపనుంచి దివో. సుదర్శనము విడిచి నన్ను నీలోన గలపగొనము. అవ్యయానంద గోవింద అరెముకుంద. దేవృత పార్థ రానిమ్ము, ఆ పరమాత్ముని నాపై కత్తి రానిమ్ము. నా కండ రెండమల గావింపురం. హే కృష్ణ దీన దీన వ్యాపార, ఏ కృపాకర నన్ను సంభరింపనము. నీ నీ చక్రాయుధాలకు ఆహుతియగు నా భాగ్యమే భాగ్యము. దేవవ్రత, భక్తి భాషము చేయి నన్ను బంధించితివా, నే సంహరింపలేను. ఈ చక్రమును ఉపసంహరించి తిని అర్జున, ఇతని ముట్టవు శిఖండి చేయగాని మరి ఎవరు చేయగా జాలదు, అట్లా గావింతము. శిఖండి భీష్మ మారణముకు ఇదే తగు సమయం. Thank you.
అర్జున, ఇక ధనుర్విద్య ప్రారంభించమా? ఓహో ముదస్సుని, మీరు నాతో యుద్ధం ఆడగలరా? శిఖండి, మోసగింపబడదని పేరుతో యుద్ధం ఆడదనరా? నా రథం తిరస్కరించబడేదనా? చేతగాని మృగం, కాని రణసన్యాసం మదలించదగాక. హే కృష్ణ, దీన వ్యాపార పేడి ముఖము చూడ చాల. హే కృష్ణ, దీనల యాపర కాలవక్తత్వము ప్రాప్తించదని కరంబలు జోడించింది రక్షింపు. అర్జున, ఇక ఆలసింప అక్షయత్రునే ప్రభావము చే ఒక సరసయ్యను సృష్టింపు. వక్షమునకు ఉరబెట్టి దానపై ఊనము. బావా, నీ కృపచేత అలాగనే ఫలించను. హా కృష్ణ, హే దాసనామన, ఏ కృపారణ్య దయాడు, నీ దివ్య మంగళ స్వరూప భాగ్యము నిమ్ము. అబ్బా, ఈ బాధ సహింపజాల బహింపజాల. పల్గొన ఆరమ్మ పితామహనుకు అవసాన కాలం ఇంచక శత్యోపచారంభ గావించి అనుగ్రహ బందుదుగాక. తాత, ఎందరూ చెప్పు చెప్పు. నా సర్వాపరాధములను నీవు మన్నించుము తాత. బాల్యము నుండి ఎంతో ముచ్చటగా నన్ను పెంచి పోషించి తిరి పెనుపాముకు పాలు పోసి పెంచినట్లు నేనే నీకు మారుకుండానే తినే తాత. తండ్రి లేడని మమ్ము తల్లడ పడకుండా చనువుగా మమ్మతి కాపాడినావు. కౌరవ పాండవ కలహమం మా పక్షము భూని సలిపినావు. తాత, సకల కళా రహస్యములను గురువులు కన్న వేలాదిగా జరిపినావు. కపట చూచమున గౌరవాదముని అంతముగతకు నాడినావు. మా విజయ కారణమగు మడయి చేసిది విపాతకి ఉండ నేను. అర్జున, ఇది ఎంతయో ఒక విచిత్ర నాటకం. ఇందులో దోషమేదీ లేదు. క్షమించితిరి కుమారా, ఈ వృణబాధతో నన్నేదో దప్పి బాధించుచున్నది. ఇంచిక పవిత్ర జలము విడుతువా. అయ్యో, ఇట్టి అవసాన కాలమున పితామహునుకు ఇంచుక నీళ్లుడిచిట ఎగ్గుతలేకపాయి కదా. ఏల సంకోచించదు. పాతాళమున దేవగంగ మారొచ్చున్నది. అది పైకి గెలినట్లు భూమిని ఒక అస్త్రము చేయి భేదింపము. బావా, నీ కృపచేత అలాగనే భేదించదును. పౌత్ర పలుగున, ఇప్పుడు నా విశ్రాంతి కలిగింది. కానీ ఇది పుణ్య సమయము కాదు. ప్రాణంబులు బాయజాలను చెయ్యి. ఉత్తరాయణ పర్యంతం నాకు స్వేచ్ఛామగ్రహం కలిగినట్లు ఉత్తరాయణ పర్యంతం ఈ చెయ్యపై నుండి అనంతరం జీవన వాసదు. హే కృష్ణ భగవాన్, ఇదిగో నా నమస్కారము. శీఘ్రముగా నీ చరణ సన్నిధిలో చేర్చుకును. చిరశాంతి ప్రాప్తి. అరణ శ్రీరమణ పవన చరణ, అరణ శ్రీరమణ పవన చరణ, అమల సుర కవిత విగనుత, అమల సుర కవిత విగనుత, దరిత సోమామృత సకలం పూజాత
దయానిదే బహుళ బాబా దయానిదే సద్భక్త మనో నిలయ నివాస సద్భక్త మనో నిలయ నివాస మధుర మనోహర మంజుల భాష మధుర మనోహర మంజుల భాష పరిపాలయ మాం కృపాభిసు పరిపాలయ మాం కృపాభిసు దయానిదే బహుళ బాబా దయానిదే బాబా సర్వాశుర నిలచిన్న భీష్ముని పట్టబెట్టుకునిది జయమన్నది చూడగా మనకు చాలా దూరముగా ఉన్నట్టున్నది ఇందులకి ఏమి వేసిన మామ సుయోధన నాకు ఒక ఉపాయం తోచుతున్నది ఎట్లనిన ధర్మజుని ఒంటరిగా ప్రాణంబులతో తెత్తి ఎత్తిన వారికి సైన్యాధిపత్యము కట్టేదని ప్రకటించిన మన కార్యము గట్టెక్కను మామ సురాసురులు కలివి కాని ఈ ఘట కార్యము ఎవరి చేయనగలు ఇంకెవరు విల్లాచార్యుండకు మన ద్రోణాచార్యులు వారే ఈ కార్యమునకు తగు సమర్థులు అట్లా తెప్పించిన ఏమి చేయనించి మామ నచుమాటగా మనకు ఇచ్చవచ్చునట్టి పాచికలు చేతిలో నుండ పవరమేల అదు పెద పనే సృజింప యక్షముల గలదే తిరగంగ మూడు లోకముల యందు ఈసారి ధర్మజుడు ఒంటరిగా నా చేతికి చిక్కిన తిరిగి జూదం ఆడించి అరణ్యమునికి పంపేద మామ ఈ కార్యము నెరవేరున జూదమున ఆ పాండవులను ఒక 100 సంవత్సరాలు హస్తినాపురం ముఖము చూడకుండా చేయవలేను నీ నాయిగా సుఖించద అవును అవును అట్లే చెయ్యము నీవెంత చెప్పినను మీరెంత యోచించినను ఈ బాబులందరూ పాండవ పక్షస్థులని నా ప్రబల వాదము మిత్రమా కరుణ దేశముడు ధర్మహేస్తుడు గాడా ఎంత విధనక మన సుఖములు కోరుతుండి ఇప్పుడు అశుభములు కోరునా నేనెన్నటికీ నీ మాట నమ్మను వారు జ్ఞానరుద్ధులు కురురుద్ధులు కురురుద్ధులు కులరుద్ధులని నమ్ముకునింది వలన మా ఖండములు మొదలంటి కోయబోనిన ఆ భీష్మునిపై ఆశలు ఎన్ని నిలిపి ఉంటేవి 1000 పూజల కురంకుతో అనంతమందినట్లు పది దినముల అఖండ సంగ్రామం మనరించినదేమి ఒక్క పేడిగాంచి గడగడమునికి శరసన్యాసం మనరించినదేమి వ్యామోహమున పాండు రాష్ట్రతో నత్యంతంబు కీర్తించు నేమం వందయులేక నాత్మలో అన సొంత నోయింప ప్రాముఖ్యతంబునించే యశపడు పాటింపబడ భీష్ముడే స్వామి ద్రోహము చేయుడే నతని గోల్ప శక్యమే క్రీడిక ఓరి అంగరాజా గర్వోన్నత చిత్త కరుణాదమ్మ నోటికి వచ్చినంత వదిలిన లాభము లేదు గురుదిక్కారం నరక కారణం ఈ ప్రలాపములకు రారాజు ముఖము చూసి ఉరికి ఉండవలసి వచ్చే ఓ వచ్చే గాని గానిచో ఏమి చేయనించితివి గారెలు బూరెలు పరమాణము నొక్కి జుర్రన దెలపనించితివా చే బ్రాహ్మణాదమ యుద్ధ సమయమున అంతఃకలహము కూడదని ఊరికే శరింపవలసి వచ్చే వచ్చే గాని నీచ కులాదమ్మ వింటివా ఈ తుచ్చుని స్వేచ్ఛా లాభములు ముయ్యమునోరు వింటివా ఈ తుచ్చుని స్వేచ్ఛా లాభములు కురుకుల క్షేమకులైన భీష్మాదులను నోటికి వచ్చినంత విశ్వాసఘాతుకులని నిందించినది చాలక నన్ను తెగ నరికిటనుచున్నాడు
గండ్రించదరా కలమతి, గండ్రించదరా కలమతి, గాచుకొమ్మురా గర్వము కానరా, గండ్రించదరా కలమతి, గాచుకొమ్మురా గర్వము కానరా. మండితనములను మూడ పలుకులం, మండితనములను మూడ పలుకులం, గండివాడు మోతు వేతలవా, గండ్రించదరా కలమతి, గాచుకొమ్మురా గర్వము. ప్రతాపమిరుగవురా ఇంటి వాసంబులకు ఇచ్చినట్లు పాండవ పక్షస్థుడై సుయోధనుడికి అపచారం నేర్చింది చాలక నన్ను తెగ దొరికత నేను కోసి విప్పేదవా. మిత్రారా శాంతింపుడు శాంతింపుడు. ఇది యుద్ధ సమయం, ఎట్టి సమయమున సుయుధ కలహము ఉనదు. మిత్రమా కరుణ, గడిచినది మరలా రాదు. ప్రకృతము మన విల్లాచార్యులైన ద్రోణాదులకు సైన్యాధిపతి పట్టము కట్టెదము. వారి ప్రతాపము నీవు ఇని ఉండలేదు. గురుడు నిజముగా విల్లువు కుమితుడైనా పాండవేయులు గారు అలరి పాలులైన చెతిలా ఉన్న చూపుచు జనగగలరే మానము ప్రాణము ఎడబాయకుండా అదిగో దళచుకొనంతలోని గురువరి లనిదించరి గురువరియా మీకిదే ప్రణామములు. ఇదిగో ఆసీనులు గాండు. సుయోధన ఇచ్చట ఏమి చేయుచుంటరి? యుద్ధములకు సిద్ధముగా నందురా? ఉందరు గాని ఇప్పుడు సైన్యాధిపతి పట్టము మీకే కట్టి మాకు జయమునోట్ప అనుగ్రహింపవలేనని వేడుచున్నాము. సరే మీ ఇష్టము, నే నేల కాదనవలేను. అట్లనే కానిండు ఈ నా సైనాధిపతి నాయకత్వమున నరుని రమావరిని తప్ప ఎవరిని జయించవలో తెలుపుడు, తప్పక జయభిక్షమిచ్చేదా. గురువరియా ఈ ఆసనపై అలంకరింపము, దుశ్శాసన పూలమాలటి తెమ్ము. సవగు సవగు గురువరియా, ఈ పూలమాలయ అధికార చిహ్నమరించి రేపటి దినమున యశస్సు నిల్పుము, మాకు జయమ సంగుము. విజయ జయ జయ సైన్యాదినాథ ప్రణది నమణి ద్రోణాగ్రణే. విజయ జయ సైన్య నమణి ద్రోణాగ్రణే. ప్రకటిత వీర పరబలహారా విజయ
సేనాధిపతిగా మనర్చితివి. గావున ఇప్పుడు ఏదైనా వరము కోరము మహారాడికి ఇచ్చేదా? గురువర్యా, ఆ పాండవ జ్యేష్ఠుడు యమనందనని ఒంటరిగా తెచ్చి ఇచ్చిన నాకంతే చాలు. సుయోధన, ఆ ధర్మార్జునని ఒంటరిగా పట్టి తెచ్చి ఇచ్చిన గొంతు గోయదంచితివా? ఇదియే నా ధర్మ యుద్ధము. గురువర్యా, నేను ఆ యమనందనని ఒంటరిగా సంహరించినంతలో ధనంజయుడు మన కురువంశమును నాశనరూపగా నిల్చుని అందరకు కాదు ధర్మజుడు మరలా ఏకాంతముగా దొరికినచో మరలా ధూతమాడించి ఒక 100 సంవత్సరంలో హస్తినాపుర ముఖము చూడకుండా చేయవలేదు. అంతటితో ఈ యుద్ధపిడ తొలగిపోవును కదా. సరే, అట్లనే కానండు. నేను ఒక మాట తెలిపేదా వినుము. నేను పద్మవ్యూహమునవన్నీ ఆ ధర్మజని బట్టి తెచ్చి ఇచ్చేదా? ప్రాణాపాయము లేకుండా నీ ఇచ్చ నచ్చినట్లు కానిండు. నేడే ఆ పాండవ సైన్యమంతయు హదమై తీరును. ప్రదగ్రంకుకమున్నే ధర్మజుని బట్టి తెచ్చి నీ పాదంబల కడ ఉంచేదా? అందులో దుశ్యాసన, కర్ణ, అశ్వత్థామాదులు నలు మూలలుందురు. నేను సైన్య మధ్యమ్మ నుండేదా? గురువర్యా, మాకు అత్యంత హితము కల్పించి పద్మవ్యూహ నిర్మాణమర్రించి జయంబు సంగుము మీ శక్తి ప్రకటింపు. సరే, ఇక జాగదగదు, రెండు పోవదు. ఈ ద్రోణులకు సైన్యాధిపత్యము కట్టిరి. పద్మవ్యూహము ఛేదింప శక్తి పార్థుడు తప్ప అన్యులకు సాధ్యం కాదు. హా పార్థుడు సంక్షిప్తములపై యుద్ధములకు వెళ్ళను. ఇక ఈ వ్యూహమును ఛేదింపవారెవ్వరూ లేరు. అభిమన్యుడు తప్పక ఈ వ్యూహమునందు ప్రవేశించను. మోసమున వాణిని సంహరించినచో హా పుత్ర శోకమున పార్థుడు ఈ కురుపాసులందరినీ సంహరించను. అప్పుడు నా పని గట్టెక్కను. ఇక నాలసింపరాదు. నే వారి వారి వలే నటించ తీరవలే. సమానమెవరిలలో నా సర్రి బళ్ళి బళ్ళి సమానమెవరిలలో నా సర్రి బళ్ళి బళ్ళి సమానమెవరిలలో జగములకధిపతి నీవే దేవా, జగములకధిపతి నీవే. ఖగమున మనుజులు కాల సర్పములు, ఖగమున మనుజులు కాల సర్పములు, జలచరములు మరి సకలంబులకు, జలచరములు మరి సకలంబులకు, జగములకధిపతి నీవే దేవా, జగములకధిపతి నీవే. గణ జయ గణరవి చిత్రము, ధరమది గణ జయ గణరవి చిత్రము, పరిపాలించడి ఘనదేవా, పరిపాలించడి ఘనదేవా, నిన్ను నేతలచితి మదిలో మరువక, నిన్ను నేతలచితి మదిలో మరువక, రావానల్లిల ప్రోవగ రావా, రావానల్లిల ప్రోవగ రావా, జగముల గతిపతి నీవే దేవా, జగముల గతిపతి నీవే. ఆ
నా ప్రాణేశుడికి రాకనే ఉన్నాడే. ఎచ్చటగేగినది అదిగో చెల్లెళ్లతో కూడి ఆటలాడుకొనుచున్నది. భ్రమరమా చిక్కితివా కళ్ళు కట్టుకును. చిక్కితే భ్రమరా నీ మాయదారితనం నాకు ఎలుగువా. మాట్లాడక ఊరికే నిలిచున్నావే. ఏదో వస్తువును తలించితివా. రమ్ము కళ్ళు గవ కట్టకనము. నీవేనా తలచినది నీవేనా నన్ను పిలచినది నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది నీవేనా ప్రాణేశ్వరి ఉత్తర. ఎంత కోపము ఎంత బింకము. ఆడవాళ్లకు కోపమున్నను ముక్కు మీదనే కూర్చుని ఉండును. మాట్లాడవా. మీరు ఎందులకు పరిహాసం ఆడవలను. ఉత్తర ఇంత విచారతనము ఎక్కడ నేర్చుకుంటివి. ఇచ్చట ఎవరూ లేరు తానే. ఎవరు లేరా ఎందులకు అంటే. ఏమీ లేదు. ఆనందం మన ప్రేమానురాగము గనుమా. ప్రేమ ఏగా బంధుల శోభ మన ప్రేమ.
కవిలో వెలసిన ప్రేమానురాగము వినుమా, మన ప్రేమానురాగము గనుమా. ప్రాణేశ్వరి ఉత్తర ప్రాణేశ్వర అమృతంబులు రుచయించు రమణీని ఎందు కండ చక్కర పలుక సుమధుర మౌన దురంబున రమణీనను గ్రోల నిమ్ము రమణీధరన్ ఇసుకుంటివి. ఇంకొక మారైనా నీ చెక్కులు అరిగిపోవునా, నీ పెదవులు కరిగిపోవునా. స్వామి, ఎవరైనా చూచినా ఏమనుకుందరు నాత? ఎవరేమనటకు, నేనేమి దొంగ పని చేసి తినా? మీకు సిగ్గు కూడా లేదు. ప్రమోదమయమే జీవన సాటే, ప్రమోదమయమే జీవన సాటే, ప్రశాంతమయమే సుఖదాటే, ప్రశాంతమయమే సుఖదాటే. ప్రేయసి కౌగిలి బంధములోనే, ప్రేయసి కౌగిలి బంధములోనే, నాయానందము గనుమా వినుమా, నాయానందము గనుమా వినుమా. నారది దేవి నీవే కదా, మన సుఖమే వారి కై
వైరి సైన్యములో ద్రోణాచార్యులు పద్మవ్యూహము భేదించే వారెవరూ లేదని దుఃఖించుచున్నారు. ఏమిటిరాది? వైరి సైన్యములో ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహము భేదించే వారు ఎవరూ లేదని దుఃఖించుచున్నారు. సరే దేవి ప్రాణేశ్వర, ఇంకా నీవు ఈ చర్చ నిలవరాదు, అంతఃపురమునికి ఎగుము. అలాగనే ప్రాణేశ్వర.
వేదించు వారు లేరు కదా, వేదించు వారు లేరు కదా. పాండుపుత్రులకు పరాజయం బో, పాండుపుత్రులకు పరాజయం బో. చేగూరును గాదే ఏమి గతియో ఈయోహంబును, వేదించు వారు లేరు కదా. ఏమి గతియో ఈయోహంబును, వేదించు వారు లేరు కదా. పార్థుడు లేడు భీముండకడు, పార్థుడు లేడు భీముండకడు. నేనే బందితోడవుదుగా, నేనే బందితోడవుదుగా. ద్రోణ ప్రతిజ్ఞ దీరనుగా, ద్రోణ ప్రతిజ్ఞ దీరనుగా. వంశంబునకు అపకీర్తి గడించే, వంశంబునకు అపకీర్తి గడించే. ఏమి గతియో ఏయోహంబును, ఏమి గతియో ఏయోహంబును. వేదించు వారు లేరు కదా, వేదించు వారు లేరు కదా. భీష్ముడు పరాజితుడైను, ఇంకేమి పాండవ విజయము ప్రారంభమైన కొండిని పొరటిలో ఉండే సంధి కొట్టినట్లు ఆ విల్లాచరణ ద్రోణులకు సైన్యాధిపత్యము కట్టిరి. ఆచార్యులు ఆ అర్జునుడు తప్ప అన్యులు వేధింప అసఖ్యమైన పద్మవ్యూహం నిర్మించరి. ఆకలి వేలకు దొరకని అన్నము కడుపు నిండినప్పుడు దొరికినట్లు పార్థుడు ఉండి లేనట్లు ఆయనే. అయ్యో ఇంకేమి దిక్కు, నేడే బంధితుడు ఆ పద్మవ్యూహం బంధితుడవు. ఆచార్యులు నా కరచరణములు రజ్జు చేత బంధించుకుని పోయి ఆ జ్ఞాతి సుయోధనుని పాదములకు ద్రోయును. అప్పుడు సాటి రాజులందరూ పక్కపక్క నవ్వుచుండగా, మీసములేని ఉండవలే సపత్ని పాదకుల విప్పుకాలము దాపరించుగదా. అయ్యో తమ్ములారా, ఇక నీ అన్నాశ విడువడు. ఇది మనకి ప్రారంభ పరీక్షా సమయంబిది, ఇది ధర్మయుద్ధము. ఎవరూ లేనందువలన ఈ వ్యూహభేదములు కేగిదా. అగ్రజ మౌనముకు కారణమేమి? ధర్మాంత్యమే కారణం. మీరిచ్చడా ఉండక ఎచ్చటో ఏగి బ్రతుకుకునడు. వ్యూహము అభేద్యమైనది, నిన్నటిలో ప్రయత్నించింది కాక నిరాశ చెందింది. ధనురు విద్య కుశలకు తప్ప అన్యులకు అభేద్యమైనది. నమస్కరించుచున్నాడు. సుఖీభవ సగుభవ లెమ్ము నాయన. భాగ్యవాన్ భవ. ఎందుకు తండ్రి విచ్చేసిదివి? పాండుపుత్రులకు పరాజయము కాలము దాపరించినది, మనకు మరలా వనవాస కష్టము అగబడుచున్నది. పెదతండ్రి ఏమంటారు? పరాజయమా? ప్రళయకాల భయంకరమూర్తి బుధాగ్రంబున గదాయుధము గిరగిరను తిరుగుచుండవరవకు, పార్థుని విజయ కపిధ్వజంబు రథాగ్రంబున పారాడుచుండవరవకు, తమ ధర్మ దివ్య జ్యోతి నభోంతరమురకు వ్యాపించి ఉండవరవకు, తండ్రి కరంబుల గాంధీవ ఠేంకారధ్వని ఉండవరవకు, ధనంజయ పుత్రుడు ఆతవశ్యము నెక్కి శశవిషాణహస్తుడై ఛాయమూడ కట్టుడుకు వెళ్ళినట్లే, జ్యేష్ఠపిత నీ ఆజ్ఞ కొరకై విచ్చేసి తిని అనుగ్రహింపు. వత్స, మా కులాంత రత్నమే నీవు. ఇంతటి స్వల్పకార్యమున గిట్లు ప్రతిమాల నేల ఆవంత భయము నొందకుడు. వాసవి సోనుని ప్రాణముండగా నీ చెంతకు ద్రోణుడేమి, శశిరేఖరుడై నను రాగలడే. నిశ్చింతతో నుండు మేనరగించెద ముగ్గురు మాన్య సన్నుత. పెద్దయ్య బాలుండని శంకింతురా, భయంకర హత్యకాండమును గాంచి మాత సుభద్ర హృదయం ఆనందాబ్దిలో మునుగని, పితృపార్థుని మనమ్మున ఆహ్లాదకరమ్మును తూగాడని అంతకునే బలి అయితిన శాశ్వత కీర్తిని సంపాదించును. కుమార అట్లనకు అమంగళము ప్రతేదమో గాక. నీవు వ్యూహము పేలించిన వెంటనే
నే ప్రవేశించి జరగవలసిన కార్యములు చూచుకొనేరా. వెరువక కుంభజాది కురువేరులపై మృగరాజులెనరకుచుండ కాండని కరోన్నది వారుల నిట్టి నంది జల్పరువుచు గెల్చిరమ్ము మాదా భద్రముగనంచు పల్కు తిరగనే వ్రతరాజ్ఞ నిడంగపాడియే రాతి కారమణ నిరమణ రాతి కారమణ పతిత పావన పన్నగ జయన పతిత పావన పన్నగ జయన రాతి కారమణ మదన వైరి వై యది యుద్ధ కౌసల్యంబు చూప ఇంకెప్పుడు కార్యంబు కాగలదమ్మా చినిమామ శౌర్య ఇచ్చిన సర్వ దివ్యాస్త్రములకి ఇంకెప్పుడు ఫలితం బడునమ్మా కడమా కడ తండ్రి పని పెట్టి గరిపిన ధనుష్ఠాండదిగింకెప్పుడవసరం బడునమ్మ ఇటులాననగుటనమ్మ ఆ అమ్మ మదిలో ఎంత మాత్రం సంశయము వలదు. తల్లి అనుమానించలేవేలమ్మ, ఎందాక కర్మముండును అందాక జీవ జంతువులు బతికి ఉండును. కర్మమును సించిన వెనుక శరీరము నశించను. ఆయా కాలమందు చెట్ల ఎందు పళ్ళు పూలు ఎట్లు పడిపోతున్నావో అట్లుగా దుర్పదాంతులకు దుర్యోధనులు నిసింపకుందురా. అభిమన్యు, పద్మవ్యూహము నీ ఒకడు గొప్ప అన్యులందరినీ వచ్చించితివే, వ్యూహ భేదనము తెలుసునా? తండ్రి, నీ గర్భస్థుడైనప్పుడు మా అమ్మయ్య తల్లికి బోధించుచుండే నే వినుచుంటిని. మరియు కవచధారణమును ఘన విద్యా ప్రభావమును తండ్రి గారి చేయిన అభ్యసించి ఉన్నవాడును. తండ్రి, అదిగో సమరం ఆరంభమయ్యను, నన్ను ఆశీర్వదించి పంపుడు. నిష్టానుసారమే అట్లనే కానిపోతాను వచ్చ. ఆ పద్మవ్యూహము నీకు పరిమళ మృదు ప్రశ్న సమానము కాక
మహాభారత సంగ్రామ జయము నీకు అభిమన్య కుమార మహాభారత సంగ్రామ జయము నీకు అభిమన్య కుమార మహాభారత సంగ్రామ జయము నీకు అభిమన్య కుమార బాలవీర అభిమన్యుకు సకల దేవ సంపూజ్యుడు శ్రీహరి శ్రీహరి నిన్ను రక్షించును గాక శ్రీహరి నిన్ను రక్షించును గాక మహాభారత సంగ్రామ జయము నీకు అభిమన్య కుమార బాలవీర అభిమన్యుకు బాలవీర అభిమన్యుకు బాలవీర అభిమన్యుకు